ఎక్కడ ఈ రోజు తెలంగాణలో ఏ పల్లెకి పోయినా ఏ పట్టణానికి పోయినా హైదరాబాద్ లో ఏ మూలకి పోయినా పచ్చదనం కనబడతా ఉన్నది ఇప్పుడే ప్రారంభించిన ఈ లింక్ రోడ్ ఏదైతే ఫతుల్ గూడ మీదుగా ఫీర్జాది కూడా వరకు పోతున్నదో మొత్తం ఎక్కడికక్కడ ఎమ్మెల్యే గారు గర్వంగా చూపెడతా ఉన్నారు అన్నా రకరకాల చెట్లు పెట్టినాం నాలుగు ఐదు ఏండ్ల మొక్కలు తెచ్చి ఎదిగిన మొక్కలు తెచ్చి పెడుతున్నాం ఇక్కడ సినిమా షూటింగ్లు అయితే భవిష్యత్తులో ఎమ్మెల్యే గారు సంతోషంగా చెప్తా ఉంటే చాలా చాలా సంతృప్తినిచ్చింది ఆ మాట ఎందుకంటే ఆ చెట్లకు ఓట్లు లేకపోవచ్చు కానీ భవిష్యత్ తరాల మీద ఫికర్ ఉన్న నాయకుడు ఉంటే భవిష్యత్తులో మా పిల్లలు బాగుండాలి హైదరాబాద్ నగరం బాగుండాలి భవిష్యత్తులో ఈ ప్రాంతం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలన్న సోయి ఉండే నాయకులు సోయి ఉండే ప్రభుత్వం ఉంటే ఎట్లుంటుందంటే చెట్ల విషయంలో కూడా పట్టించుకుంటారు పర్యావరణం విషయంలో కూడా పట్టించుకుంటారు ఇట్లాంటి డంప్ యార్డును ఎట్లుండే ఫతుల కూడా ఒకప్పుడు ఈ ఏరియా అడుగు వెట్ట రాకుండా ఉండే గబ్బు వాసన కంపు కంపు మొత్తం ఇక్కడ ఈ ప్రాంతం అంతా జంగల్ మాదిరిగా చెత్తకుప్ప మాదిరిగా ఉండే అట్లాంటి ఈ ప్రాంతాన్ని ఈరోజు అద్భుతంగా తీర్చిదిద్ది ఈ డంప్ యార్డును అపురూపమైన పార్కుగా మొత్తం దేశంలోనే ఎక్కడా లేని ముక్తి ఘాట్ నిర్మాణం చేసి పదహారు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో అన్ని కులాలు మతాలు ఒకటే దగ్గర అంతిమ సంస్కారం ఒక సంస్కారవంతంగా చేసుకునే విధంగా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం దానికి దగ్గరుండి నడిపించింది మీ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రో బతికున్న రోజులు కొట్లాడుకుంటూనే ఉంటాం కులం పేరు మీద మతం పేరు మీద భాష పేరు మీద ప్రాంతం పేరు మీద ఏదో ఒక పేరు మీద ఇడిపోవుడే ఏదో పేరు మీద గుద్దుకుడే తన్నుకునుడే కనీసం సచ్చినకరణ ఒక దగ్గర ఉండాలి మంచిగా ఉండాలని చెప్పి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఆరున్నర ఎకరాల్లో మొత్తం ముగ్గురికి వాళ్ళ ఆచారాలకు అనుగుణంగా వాళ్ళ ధర్మానికి అనుగుణంగా శ్మశాన వాటిక దహన వాటిక ఏర్పాటు చేసే ఒక చక్కటి ఉదాత్తమైన ఆలోచన చేసింది కూడా సుధీర్ రెడ్డి గారు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన చెప్తా ఉన్నా ఎమ్మెల్యే అంటే మంచి పనులు చేయాలి ఎక్కువ వరకు అప్పుడప్పుడు రాజకీయం చేయాలి ఎక్కువసేపు మంచి పని చేయాలి మీ ఎమ్మెల్యే గారికి అభివృద్ధి మీద బాగా ఫికర్ ఎక్కువ మా దగ్గర రోడ్లు కావాలి మా దగ్గర మోరీలు కావాలి మాకు లాస్ట్ టైం రెండు వేల ఇరవై సంవత్సరంలో వరదలు వస్తే ఎల్బీ నగర్ బాగా ఇబ్బంది అయింది కాబట్టి మాకు ఎస్ఎన్డిపిలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో డబ్బులు ఇవ్వండి అన్నారు డబ్బులు ఇవ్వండి అని వారి కోరిన వెంటనే సంతోషం అనిపించింది ఈరోజు ఉదయం ఈరోజు నాగోల్ డివిజన్ లో ఆ డబ్బులు ఇవ్వడమే కాదు ఇచ్చి బండ్లగూడ చెరువు నుంచి అదేం చెరువు ఇంకోటి సరూర్ నగర్ చెరువా నాగోల్ చెరువా నాగోల్ చెరువు పోయే కాలువ ఏదైతే ఉందో ఆ నాలా ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి ఈరోజు ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు నాతోని అన్నా మీకు యాదికుందా ఆ రోజు వరదలు వచ్చినప్పుడు అయ్యప్ప నగర్ అనే కాలనీ మునిగిపోయింది నాగోళ్ళ యాదుకుందా అన్నాడు యాదికుంది ఏంది ఆడ పోయినప్పుడు బాగా తిట్టిన్రు మంచిగా యాదుకుందని చెప్పినా ఇక ఆ కాలనీ వాళ్ళతో బాధ లేదు మనకు ఈ నాలా గట్టుడితో ఇక వాళ్ళు వాళ్ళ ముంపు బాధ తప్పిపోయింది శాశ్వతంగా అన్నాడు ఓ గట్లు ఉండాలి పని అంటే ఒక్కొక్క కాలనీ యాద పెట్టుకొని ఎక్కడ నీళ్ళు వచ్చినాయి ఎక్కడ ఏం సమస్య ఉంది దాన్ని ఎట్లా పరిష్కరించాలన్న చిత్తశుద్ధి శాసనసభ్యులకి ప్రజాప్రతినిధులకు ఉంటే తప్పకుండా ప్రభుత్వాలు కూడా స్పందించి పనిచేసే ఆస్కారం ఉంటుంది ఎస్ఎన్డిపి కింద స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మా జీహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం ముప్పై నాలుగు వర్కులు టేకప్ చేసినాం అందులో ఈరోజు రెండు పూర్తయినాయి ఈ నెలాఖరు వరకు డిసెంబర్ నెలాఖరు వరకు మరొక పదిహేడు పనులు పూర్తి చేస్తాం దాంతో పాటు మరొక పదిహేను పనులు జనవరి ఇరవై మూడు నాటికి అంటే వచ్చే నెల ఆఖరి నాటికి వాటిని కూడా పూర్తి చేస్తాం ఒక ఇంకొక రెండు పనులు ఆ హుసేన్ సాగర్ సర్ప్లస్ నాలా బుల్కాపూర్ నాలా ఈ రెండు మాత్రం ఎండాకాలం లోపల ఏప్రిల్ ఇరవై మూడు లోపల దాన్ని కూడా పూర్తి చేస్తాం మొత్తం తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం అనే కార్యక్రమం తీసుకున్నాం ఏ తీరుగనైతే మీ ఎల్బీ నగర్ చౌరస్తాను ఎస్ఆర్డిపి కింద దాని రూపురేఖలు మార్చిందో ఈ ప్రభుత్వం అదే పద్ధతుల్లో ఎస్ఎన్డిపి ద్వారా కూడా నగరం నలుమూలలా నలువైపులా ఉండే ఈ నాలాల సమస్యను కూడా పరిష్కరించాలనే చిత్తశుద్ధితో తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఏడు వందల డెబ్బై మూడు కోట్లు అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలు హైదరాబాద్ చుట్టూ ఉండే ఫీర్జాదిగూడ కానీ బోడుప్పల్ కానీ జల్పల్లి కానీ నిజాంపేట కానీ ఇతర మున్సిపాలిటీలు కొంపల్లి కానీ వాటన్నిటి పరిధిలో మరొక రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో పనులు తీసుకున్నాం ఇవన్నీ కూడా రాబోయే వర్షకాలం లోపల పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు ఎస్ఎన్డిపి రెండవ దశ కూడా తీసుకుంటాం ఎందుకంటే వెయ్యి కోట్లు సరిపోవు ఇంకా కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది ఐటీ వస్తున్నది కొత్త కొత్త ఐటీ పరిశ్రమలు కొత్త కొత్త ఇండస్ట్రీలు వస్తా ఉన్నాయి లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం ఒక ఆయుష్కాంతం మాదిరిగా మ్యాగ్నెట్ మాదిరిగా లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వచ్చి స్థిరపడతా ఉన్నారు కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు తెలంగాణ ఆంధ్ర మాత్రమే కాదు భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి కూడా ఈరోజు లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్కు వచ్చి ఇక్కడే మేముంటాం అద్భుతమైన నగరం ఇదని చెప్పి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు మరి నగరం పెరుగుతున్న పద్ధతుల్లో నగరం విస్తరిస్తున్న పద్ధతుల్లో సౌకర్యాలు మౌలిక వసతులు కూడా పెరగకపోతే వెనుకబడిపోతాం మనం కూడా మరొక బెంగళూరు మాదిరిగా మారిపోయే ప్రమాదం ఉంది అందుకే ఎస్ఎన్డిపి తీసుకున్నాం ఎస్ఆర్డిపి తీసుకున్నాం అదేవిధంగా ఇంకా ఇతర కార్యక్రమాలు మంచినీళ్ళ వసతులు మెరుగుపరిచే కార్యక్రమం కానీ అదేవిధంగా రహదారులను చక్కగా మెయింటైన్ చేసే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం వీటితో పాటు కొత్త లింక్ రోడ్లు ఈరోజు ఎట్లా అయితే ఫతుల్ కూడా మీదుగా పోయే ఫిర్జాది కూడా దాకా పోయే ఈ రోడ్ ఏదైతే ఉందో దీన్ని దాదాపుగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో మరి ఫిర్జాది కూడా దాకా తీసుకుపోతా ఉన్నాం ఇప్పుడే మంత్రి మల్లారెడ్డి గారు అడుగుతా ఉన్నారు మరి ఫిర్జాది కూడా దగ్గర దాకా పోయినాక అక్కడ మూసీ వస్తుంది కదా అక్కడ ఏం చేస్తారు అన్నారు మూసీ దగ్గర యాభై రెండు కోట్ల రూపాయలతో ఒక బ్రిడ్జ్ కూడా అక్కడ కట్టబోతా ఉన్నాం దానివల్ల మీకు అటు వరంగల్ హైవేకి పోయేదానికి కూడా సీదా ప్యారలల్ గా రోడ్గా మెయిన్ రోడ్కి ప్యారలల్ రోడ్గా ఈ రోడ్డు ఉపయోగపడుతుంది బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కూడా జరుగుతుంది మూసీ మీద ఒక్క బ్రిడ్జ్ కాదు మొత్తం పద్నాలుగు బ్రిడ్జ్లు కట్టబోతా ఉన్నాం కొత్త బ్రిడ్జ్లు అవన్నీ కూడా మా జీ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో త్వరలోనే ప్రారంభించి వాటిని కూడా టేకప్ చేస్తాం సంతోషం ఏమంటే మనుషుల కోసం మనుషుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ నోరు లేని మూగ జీవాలను కూడా వాటిని కూడా పట్టించుకున్నప్పుడే ఒక మానవీయ ప్రభుత్వం అవుతుంది అందుకే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎనభై నాలుగు లక్షల రూపాయలతో ఈరోజు మొట్టమొదటి పెట్ యానిమల్ క్రిమటోరియంను కూడా ఇక్కడే మనం ప్రారంభించుకున్నాం మన పెంపుడు జంతువుల కోసం వాటిని కూడా వాటి అంతిమ సంస్కారం కూడా సంస్కారవంతంగా జరగాలి అంతిమ కార్యం కూడా సంస్కారవంతంగా జరగాలన్న ఉద్దేశంతో ఒక ఎలక్ట్రిక్ క్రిమెటోరియం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అంటే ఈ ఒక్క రోజే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో దాదాపు యాభై మూడు యాభై నాలుగు కోట్ల రూపాయల రోడ్లు కానీ అదేవిధంగా ఎస్ఎన్డిపిలో నాలాలు కానీ ఈ దహన శ్మశాన వాటిక కానీ లేదా ఖనన వాటిక కానీ అదేవిధంగా యానిమల్ పెట్ క్రిమెటోరియం కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఇవన్నీ కూడా ప్రారంభించుకున్నాం మరి ఎమ్మెల్యే గారు నిత్య అభివృద్ధి కాంక్షించే వ్యక్తి నా ఎంబడబడ్డాడు అన్నా మా దగ్గర కొన్ని కాలనీల్లో రిజిస్ట్రేషన్ సమస్య ఉంది అంటే మొన్ననే అందరం మీకు ఎల్బీ నగర్కి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి మీ ముందే ఆ జివో నెంబర్ నూట పద్దెనిమిది ఇచ్చిపోయినాం దానికి కూడా గైడ్ లైన్స్ ఇచ్చినాము అందులో భాగంగా ఈ నెల ఇరవయ తారీఖు వరకు ఏ ఏ కుటుంబాలకైతే ఆ రెగ్యులరైజేషన్ ఉన్నదో దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు కూడా దగ్గర ఉండి ఆ కార్యక్రమాన్ని కూడా జరిపించాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ జీవో రావడానికి కూడా ప్రధానమైన కారణం మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అన్న మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతో పాటు ఇప్పుడే వారు కోరినారు ఆటో నగర్లో ఎట్లా అయితే ఇక్కడ ఫతుల్గూడలో ఒక డంపింగ్ యార్డు మాదిరిగా చెత్తా చెదరం ఉండేనో ఇప్పుడు మా ఆటో నగర్ కూడా అట్లాగే ఉన్నది దాని దగ్గర కూడా ఒక మంచి ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు చేద్దాం హైదరాబాద్కే కాదు దేశం మొత్తానికే ఒక పర్యాటక క్షేత్రంగా ఆకర్షణీయమైన స్థలంగా చేద్దామని కోరుతా ఉన్నారు దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు దాన్ని కూడా వెంటనే శాంక్షన్ చేసి మీ ఎమ్మెల్యే గారి చేతిలో పెడతాం తప్పకుండా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మరిన్ని అదన భంగులు రావాలి ఈశాన్య హైదరాబాద్ కూడా విస్తరించాలి బ్రహ్మాండంగా ఇక్కడికి పరిశ్రమలు రావాలి ఐటీ పార్కులు రావాలి దాంతో పాటు నాణ్యమైన మౌలిక వసతులు రావాలనే ఒక సదుద్దేశంతో ప్రజల అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అడిగినా అడగకపోయినా పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఉంది తెలంగాణ ప్రభుత్వ పనితీరు అంటే దానికి ఒకటే ఒక నిదాహణ ఒకటే ఒక ఉదాహరణ ఒక నిదర్శనం చూపెట్టవచ్చు ఎల్బీ నగర్ చౌరస్తా తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఎట్లుండే ఈ రోజు ఎట్లా ఉన్నదో అది ఒక్కటే చాలు ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేదానికి ఎల్బీ నగర్ లో ఆ ఒక్క ఉదాహరణ చాలు అదే మాదిరిగా మొత్తం మెట్రో పూర్తి చేసినాం నాగోల్ దాకా మెట్రో పూర్తయింది అటు ఎల్బీ నగర్ దాకా పూర్తయింది నాగోల్ నుంచి ఎల్బీ నగర్ దాకా మధ్యలో ఉండే ఐదు కిలోమీటర్ల మార్గం కూడా కలిపే ప్రయత్నం రెండో ఫేజ్ లో చేస్తా ఉన్నాం దాన్ని కూడా తప్పకుండా కలుపుతాం భవిష్యత్తులో మీరు వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రెస్ వాళ్ళు లేకపోతే రేపే చేస్తా అన్నాడు మళ్ళీ చేయలేదంటారు కాబట్టి ముందే చెప్తా ఉన్నాం వచ్చే ఎన్నికల తర్వాత ఎట్లాగో మీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి వచ్చే ఎన్నికల తర్వాత మీ ఎల్బీ నగర్ నుంచి హయాత్ నగర్ దాకా కూడా మెట్రోను విస్తరించే ప్రయత్నం కూడా బ్రహ్మాండంగా చేస్తాం ఆ దిశగా ఆ దిశగా ప్రజా రవాణాను కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరొక మంచి కార్యక్రమం కూడా మీ ఎల్బీ నగర్ లోనే జరగబోతా ఉంది ఒక టిమ్స్ హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బ్రహ్మాండంగా పదిహేను వందల పడకల ఆసుపత్రి మీ గడ్డి అన్నారంలో ఇక్కడే రాబోతా ఉన్నది మీ ప్రాంతంలో ఉండే పేద ప్రజలందరికీ కూడా బ్రహ్మాండమైన సవలత్ కూడా దానివల్ల కూడా రాబోతా ఉంది అంటే ఈ రకంగా ఆరోగ్యం కానీ విద్య కానీ ప్రజా రవాణా కానీ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కానీ నాలాలు కానీ రోడ్లు కానీ అన్నింటినీ ప్రభుత్వమే గుర్తించి ప్రాధాన్యత క్రమం నిర్మించి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ వస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి ఇట్లా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి ఎల్లవేళలా మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఎమ్మెల్యే గారికి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ అన్నప్పుడు అన్ని పిడికిలు లేవాలి గట్టిగా అనాలి జై తెలంగాణ థ్యాంక్